నవరత్నాలలో కెంపు రత్నం యొక్క విశిష్టత ఏంటి? అది ఏ రాసుల వారు ఏ ఏ సమయాలలో ధరించితే మంచి ఫలితాలను పొందగలుగుతారో ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా రత్నాలనేటివి నవరత్నాలలో కెంపు ఎరుపు రంగులో ఉండేటువంటి రత్నం. అలాగే ఇది అందరినీ ఆకర్షించే విధంగా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అయితే ఈ కెంపు రత్నాన్ని ఏ ఏ రాశుల వారు ఎలాంటి సందర్భాలలో ధరించితే వారి జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. అయితే ఈ కెంపును ధరించినటువంటి వారు అంతులేని ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందడుగు వేయగలుగుతారు. అలాగే అనేకమైనటువంటి సత్ఫలితాలను పొందగలుగుతారు. సమాజంలో గౌరవాన్ని కూడా పొందగలుగుతారు. అలాగే ఈ రాశులు మన జన్మ కూడలలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి మనం ధరించవలసి ఉంటుంది. సాధారణంగా కెంపు అనేది సూర్యునికి సంబంధించినటువంటిది. సూర్యుడు ధైర్యానికి ఇంకా శక్తికి, అలాగే మనలో సమాచార నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇంకా మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం. మన జన్మ కూడలిలో సూర్యుడు అనువుగా ఉన్నటువంటి కాలంలో మనం ఈ కెంపును ధరించినట్లయితే అది మనపై మంచి ఫలితాలను అందించుతుంది. మనలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుతుంది. అలాగే ధైర్య సాహసాలను నాయకత్వ లక్షణాలను మనలో పెంచుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు మనకు అనుకూలంగా ఉండేలాగా చేస్తుంది. ఈ కెంపును ప్రధానంగా రాజకీయ రంగానికి చెందినవారు ఇంకా ప్రభుత్వ పరంగా పనులు చేసేటువంటి వారికి వారి జన్మకూడలలో అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో ధరించినట్లయితే అనేకమైనటువంటి విజయాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారు. అయితే సూర్యుడు మన గ్రహస్థితిలో నీచ స్థానంలో ఉన్నటువంటి సమయంలో మాత్రం ఈ కెంపును ధరించితే అది మనపై అనుకూల స్థానంలో లేని సమయంలో ధరించినట్లయితే అది మనపై విరోధమైనటువంటి ప్రభావాలను చూపే అవకాశం ఉంది. సూర్యుడు మన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహం. అలాగే కెంపు ఈ గ్రహానికి అనుకూలమైనటువంటి రత్నం. అందువల్ల గ్రహ అనుకూలత ఉన్నటువంటి సమయంలో మాత్రమే ఈ కెంపును ధరించడం వలన మంచి ఫలితాలను మనం పొందగలుగుతాము. అయితే ఇది నిపుణుల యొక్క సలహా మేరకు మాత్రమే ధరించాలి. రాహు, కేతువు ఇంకా శని గ్రహాలు సూర్యునితో కలిసి ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి సమయంలో కెంపును ఖచ్చితంగా ధరించవలెను. అలాగే సూర్యుని యొక్క స్థానం 6, 8 ఇంకా 10వ గృహంలో ఉన్నటువంటి స్థానంలో కూడా మనం కెంపును ధరించవచ్చు. మహిళలు ఈ కెంపును అభిరుచులను ప్రోత్సహించేలా, అలాగే నూతన శక్తిని ఇచ్చేలాగా ఇది తోడ్పడుతుంది. అయితే పురుషులైనా సరే స్త్రీలైనా సరే వారి గ్రహస్థితిలో సూర్యుని యొక్క ప్రభావం ని బట్టి మాత్రమే దీనిని ధరించాలి. మేషరాశి వారు వారి జన్మ కూడలిని అనుసరించి సూర్యుడు 5, 6, ఇంకా 11వ స్థానాలలో ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే ఈ కెంపును ధరించడం వలన సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. సూర్యుడు ముఖ్యంగా 11వ స్థానంలో ఉన్నటువంటి సందర్భంలో కనీసం 3 రోజులు అయినా సరే ఈ కెంపును ధరించవలసి ఉంటుంది. తద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు లాభాలను కలిగించుతాయి. ఇంకా సంఘంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. వీరి జీవిత కాలంలో అసలు కెంపును ధరించకపోవడమే మంచిది. ఎందుకంటే శుక్రుడు ఇంకా సూర్యుడు ఇద్దరూ కూడా ప్రతికూలమైనటువంటి శక్తులు కలిగించేటువంటి వారు. జ్యోతిష్య శాస్త్రజ్ఞులు వృషభ రాశి వారికి కెంపును అస్సలు సజెస్ట్ చేయరు. మిథున రాశి వారికి వారి జన్మ కుండలి ప్రకారం సూర్యుడు 3 లేదా 11వ స్థానాలలో ఉన్నటువంటి సందర్భంలో వీరు కెంపును ధరించవచ్చు. ఇంకా బుద్ధ ఆదిత్య యుగం 3, 4 అలాగే 11వ స్థానాలలో ఉన్నటువంటి సందర్భాలలో కూడా వీరు కెంపును ధరించడం వలన సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా అదృష్ట యోగాన్ని కూడా వీరు పొందగలుగుతారు. ఇలాంటి పరిస్థితులలో వీరు పచ్చను మాత్రం అస్సలు ధరించకూడదు. కర్కాటక రాశికి చెందినటువంటి వారి జన్మ కుండలిలో సూర్యుడు 5, 9 ఇంకా 10వ స్థానాలలో ఉన్నటువంటి సందర్భంలో వీరు కెంపును నిర్భయంగా ధరించవచ్చును. మిగిలిన స్థానాలలో ఉన్నప్పుడు మాత్రం అస్సలు ధరించకూడదు. అలాగే జ్యోతిష్య శాస్త్రజ్ఞుల సలహా మేరకు మాత్రమే వీరు పెట్టుకోవలసి ఉంటుంది. లేకపోతే అది వీరిపై ప్రతికూలమైనటువంటి ప్రభావాలను చూపే అవకాశం ఉంది. సింహరాశి వారి జన్మ కూడలిని అనుసరించి సూర్యుడు 9, 5 ఇంకా 11వ స్థానాలలో ఉన్నటువంటి సమయంలో మాత్రమే సింహరాశి వారు కెంపును ధరించాలి. అలాగే ఆ సమయంలో వీరు ధరించినట్లయితే వీరికి మహర్దశ కాలం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా 3, 6 స్థానాలలో సూర్యుడు ఉన్నటువంటి సమయంలో సింహరాశి వారు కెంపును ధరించినట్లయితే అనేకమైన మంచి ఫలితాలను పొందడమే కాకుండా సంఘంలో గౌరవ మర్యాదలను మీరు పొందుతారు.
కన్యారాశి వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కెంపును ధరించకూడదు. ముఖ్యంగా వారి జన్మ కుండలి 12వ స్థానం తప్ప మరి ఏ స్థానంలో సూర్యుడు ఉన్నా సరే వీరు ఈ కెంపును అస్సలు ధరించకూడదు. సూర్యుడు 12వ స్థానంలో ఉన్నటువంటి సమయంలో వీరు కెంపును ధరించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి నష్టాలనే కాకుండా మానసిక శారీరక సమస్యలకు కూడా గురి అయ్యే అవకాశం ఉంది. తులారాశి వారు జన్మ కూడలిని అనుసరించి సూర్యుడు 2, 7 ఇంకా 11వ స్థానాలలో ఉన్నటువంటి సమయంలో వీరు కెంపును ధరించవచ్చు. అది కూడా శుక్రుడు లేదా శని అనుకూల స్థానాలలో లేని ఏడలనే వీరు ధరించాలి. వీరి జన్మ కూడలిని అనుసరించి సూర్యుని మహర్దశ జరుగు సమయంలో వీరు కెంపును ధరించవచ్చు. తద్వారా అనేకమైనటువంటి సానుకూల ఫలితాలను పొందుతారు. వృచ్చిక రాశి వారు వారి జన్మ కుండలిని అనుసరించి సూర్యుడు 5, 6, 9 లేదా 11వ స్థానాలలో ఉన్నటువంటి సందర్భంలో వీరు కెంపును ధరించవచ్చు. మిగిలిన స్థానాలలో వీరు కెంపును ధరించడం అంత మంచిది కాదు. ధనుస్సు రాశి వారి జన్మ కూడలిని అనుసరించి సూర్యుడు 5 లేదా 9వ స్థానంలో ఉన్నటువంటి సమయంలో వీరు కెంపును ధరించవచ్చు. అలాగే సూర్య మహర్దశ జరుగుతున్నటువంటి సమయంలో ముఖ్యంగా సూర్యుడు 2, 3, 4, 7, 8 లేదా 10వ స్థానాలలో ఉన్నటువంటి సమయంలో కెంపును ధరించడం ఎంతో మంచిది. కానీ 6, 8, 11వ స్థానాలలో ఉన్నప్పుడు మాత్రం వీరు కెంపును ధరించకూడదు. మకర రాశి వారికి అధిపతి శని. శని సూర్యునికి విరోధి. అందువల్ల మకర రాశికి చెందినటువంటి వారు కెంపును ధరించకపోవడం మంచిది. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన పరిస్థితులలో జ్యోతిష్య నిపుణుల సలహా మేరకు మాత్రమే వీరు కెంపును ధరించాలి. అంతే తప్ప సొంత ఆలోచన మేరకు కెంపును ధరించడం అంత మంచిది కాదు. కుంభరాశి వీరి జన్మ కుండలిని అనుసరించి శుక్రుని యొక్క స్థానాన్ని చూశాక సూర్యుడు 3, 7, 10, 11వ స్థానాలలో ఉన్నటువంటి సందర్భంలో వీరు కెంపును ధరించినట్లయితే వీరికి మహర్దశ సమయంగా అది మారుతుంది. మీనరాశి వారి జన్మ కుండలిని అనుసరించి సూర్యుడు 6 లేదా 2 స్థానాలలో ఉన్నటువంటి సందర్భంలో వీరు కెంపును ధరించవచ్చు. కానీ మిగిలిన స్థానాలలో మాత్రం కెంపును ధరించడం అంత మంచిది కాదు. ముఖ్యంగా అది వీరి ఆర్థిక ఇంకా సామాజిక మానసిక సంబంధిత సమస్యలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో